ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు సామాన్య పదిహేడవ శనివారము ఈ హితవత్సమునందు మీ పొలములు సమృద్ధిగా పండి మీరు పుష్టిగా భుజింతురు మొదటి పట్టణము లేవియా కాండము ఇరవై ఐదవ అధ్యాయము ఒకటవ వచనము మరియు ఎనిమిదవ వచనము నుండి పదిహేడవ వచనం వరకు మొదటి పట్టణము లేవియా కాండము ఇరవై ఐదవ అధ్యాయము ఒకటవ వచనము మరియు ఎనిమిదవ వచనము నుండి పదిహేడవ వచనం వరకు ప్రభువు సినాయి కొండ మీద మోషేతో మాట్లాడి ఇజ్రాయేలీలకు ఈ రీతిగా చెప్పమని చెప్పాను మీరు నేను మీకు ఇయ్యనున్న దేశమును ప్రవేశించిన తరువాత నా గౌరవార్థముగా అతటి భూమిని ప్రతి ఏడేండ్లకు ఒకసారి సాగు చేయకుండా వదిలివేయుడు మీరు ఏడు సార్లు ఏడేండ్లను లెక్కపెట్టుడు అవి నలువది తొమ్మిది ఏండ్లగును ఆ ఏండ్లు గడిచిన తరువాత ఏడవ నెల పదివ రోజును వచ్చు ప్రాయశ్చిత్త దినమున దేశమందంతటా బూరలను ఊదింపుడు ఈ రీతిగా ఏవదేవ ఏటిన పవిత్ర సంవత్సరముగా గణింపుడు ఆ ఏడు మీ దేశమున వసించు జనులందరికీ స్వేచ్ఛ లభించునని చాటింపుడు ఈ హితవత్సరము ఈ ఏడు ప్రతి వాడు తన భూమిని తాను స్వాధీనము చేసుకొనుడు ప్రతి బానిస స్వేచ్ఛతో తన ఇంటికి వెడలిపోవును ఈ హితవత్సరమున మీరు విత్తనములు వేయరాదు దాని అది పడి మొలచిన పైరు కూడా కొయ్యరాదు మీరు సాగు చేయక వదిలివేసిన ద్రాక్షలకు కాచిన పండ్లు సేకరింపరాదు ఈ హితవత్సరమంతా మీకు పవిత్ర సంవత్సరము ఈ ఏడు మీరు పొలమున దాని ఎంతట అది పండిన పంటనే భుజింపవలేను మీరు పూర్వము ఇతరులకు అమ్ముకొనిన భూములు ఈ ఏడు మరల మీ వరమగును కనుక మీరు ఇతరులకు ఏది అమ్మినను ఇతరుల నుండి ఏది కొనినను న్యాయ సమ్మతముగా ప్రవర్తింపుడు మీరు పొరుగువాణి నుండి పొలమును కొనినప్పుడే హితవత్సరము ఇంకా ఎన్ని ఏండ్లు ఉన్నదని ఆలోచింపుడు అప్పుడు ఎన్ని ఏండ్ల పంట లభించినో తెలియను దానిని బట్టి పొలమునకు ధర నిర్ణయింపుడు పంట ఏండ్లు అధికముగా నున్నచో పొలము వెల కూడా అధికముగా ఉండును తక్కువగా ఉన్నచో వెల కూడా తక్కువగా నుండును పొలమును అమ్మువాడు అమ్మునది కొన్ని ఏండ్ల పంట ఏం మీలో ఎవడును తోటి ఇజ్రాయేలుని మోసగింపరాదు నేను మీ దేవుడైన ప్రభువును నా పట్ల వైభక్తులు కలిగి ఉండు ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు సకల నిన్ను ఈనాటి సువిశేషము మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము పదునాలుగవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పన్నెండవ వచనము వరకు ఆ కాలమున గలిలియా ప్రాంత పాలకొడుగు హేరోదు యేసు ప్రఖ్యాతిని విని ఇతడు స్నాపకుడగు యోహానే అతడే మృతుల నుండి లేచియున్నాడు కావున అద్భుత శక్తులు ఇతనియందు కనిపించుచున్నవి అని తన కొలువు కాండ్రతో చెప్పెను హేరోదు తన సోదరుడగు ఫిలిప్పు భార్య అయిన హెరోదియా కారణముగా యోహానును బంధించి చెరవేయించెను ఏలైనా ఆమెను నీవు ఉంచుకున్న ధర్మము కాదు అని యోహాను హేరోదును హెచ్చరించుచుండెను యోహానును చంపుటకు హేరోదు నిశ్చయించెను కాని అతడు ప్రవక్తయ్యని ప్రఖ్యాత గాంచుటచే ప్రజలకు భయపడెను హేరోదు జన్మదినోత్సవమున హెరోదియా కుమార్తె సభలో నాట్యమాడి అతనిని మెప్పింపగా ఆమె ఏమి కోరినను దానిని ఆమెకు వసగెదను అని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేసెను అప్పుడు ఆమె తన తల్లి యొక్క ప్రోత్సాహమున వలన స్నాపకుడు యోహాను శిరస్సును ఒక పల్లెములో ఇప్పుడు ఇప్పించుము అని అడిగెను అందుకు ఆ రాజు దుఃఖించెను కాని తన వాగ్దాన కారణముగా అతిథుల కారణముగా ఆమె కోరిక తీర్ప ఆజ్ఞాపించి సేవకులను పంపి చరసాలలోనున్న యోహాను శిరఛేదనము కావించెను వారు అతని తలను పల్లెములో తెచ్చి ఆ బాలికకు ఇవ్వగా ఆమె దానిని తన తల్లికి అందించెను అంతట యోహాను శిష్యులు వచ్చి అతని భౌతిక దేహమును తీసుకొని పోయి భూస్థాపనము చేసిరి పిమ్మట వారు యేసు వద్దకు వెళ్లి ఆ విషయమును తెలిపిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక